వారి మనోనేత్రాలకు గ్రొడ్డితనం కలుగజేశాడు. అయితే ఎవరైతే ప్రభు యొక్క మహిమను చూడగలిగారో వారు ఆయనను ప్రేమించకుండా ఉండలేరు, ఆయనతో నడవకుండా ఉండలేరు. ప్రభువుతో నడిచే ప్రతి భక్తుడు ఈ లోకంలో ఏకాకిగానే జీవించాలని ప్రభువు నియమించాడు. ఆ ఒంటరితనంలో దైవ సాహచర్యం దొరికినప్పుడు భక్తుడు అనుభవించిన ఆదరణ ఇదిగో చిత్తగించండి. ఈధరలో ఏకాకిని దేవా, ఈధరలో ఏకాకిని దేవా, నీ కృపయే నా ఆశ్రయము నా బలము, నీ కృపయే నా ఆశ్రయము నా బలము. బాధకులను బొబ్బరించుచు నను వేదనల పాలు చేయక, బాధకులను బొబ్బరించుచు నను వేదనల పాలు చేయక, ఆదరణే కనరాక ఇన్నను నీ కొరక శ్రమ మధుర మధురము, ఆదరణే కనరాక ఇన్నను నీ కొరకు శ్రమ మధుర మధురము. ఈధరలో ఏకాకిని దేవా, నీ కృపయే నా ఆశ్రయము నా బలము. ముకై నిందల మోయుచు కన్నీరేనే పానము చేసి, నీ నామముకై నిందల మోయుచు కన్నీరేనే పానము చేసి, ఓకపు నిందలు దుర్భరమైనను నీ సేవామా కపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురి నివేదను. ఈధరలో ఏకాకిని దేవా, నీ కృపయే నా ఆశ్రయము నా బలము. నా కొరకే నీ మహిమను బదలి అపనిందల వరించిన యేసా, నా కొరకే నీ మహిమను బదలి అపనిందల వరించిన యేసా, నాదు దేహపు శక్తులనన్నిటి నీ కొరకే కాకిని దేవా, నీ కృపయే నా
నాయిహ పరముల భాగ్యములన్నియు శ్రీయేశానీలోనెయున్నవని నాయిహ పరముల భాగ్యములన్నియు శ్రీయేశానీలోనెయున్నవని జీవితమంతయు నీ చరణం మూల భజనము చేయుచు గడిపి వైతును జీవితమంతయు నీ చరణం మూల భజనము చేయుచు గడిపి వైతును ఈధరలోయే కాకిని దేవా ఈధరలో ఏకాకిని దేవా నీ కృపయేనా ఆశ్రయము నా బలము నీ కృపయేనా ఆశ్రయము నా బలము